పెట్టో స్పెషల్ రిపోర్ట్. అది ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. అక్కడ విద్యార్థులు పుస్తకాలు పట్టుకొని చదవరు. నోట్ పుస్తకాల్లో రాయరు. అందరి విద్యార్థుల్లా పరీక్షలు అనగానే ప్యాడ్లు పేపర్లు చేతబుచ్చుకుని ఎగ్జామ్ హాల్కు వెళ్ళి పుంకాను పుంకాల ఆన్సర్ షీట్లు నింపరు. మరి ఎలా అనుకుంటున్నారా? అక్కడంతా డిజిటల్ విద్య. ఆ స్కూల్ ఎక్కడ ఉంది? ఆ విద్యార్థులు ఎలాంటి విద్యను అభ్యసిస్తున్నారో చూద్దాం. విజయనగర్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇక్కడ దేశంలోనే తొలి గూగుల్ ల్యాబ్ ఏర్పాటైంది. ఇక్కడ విద్యార్థులు ల్యాప్టాప్లతో చదువుకుంటారు. అంతేకాదు ల్యాప్టాప్లలోనే ఎగ్జామ్స్ రాస్తారు. ఇక్కడ విద్యార్థులు అభ్యసిస్తున్న విద్యపై ఓ లుక్ ఇద్దాం. మానవాళి అభివృద్ధికి ఆవిష్కరణలే మూలం. ఆవిష్కరణలకు మూలం మనిషి సృజనాత్మకత. చదువు అంటే పుస్తకాలు కాదు, జ్ఞానం అంటే మార్కులు కాదు. ఇది ఆ స్కూల్ ఆచరిస్తున్న మార్గం. పేరుకు ప్రభుత్వ పాఠశాల అయినా భవిష్యత్ ఆవిష్కర్తలకు పునాదులేస్తోంది. ఇంటర్నేషనల్ స్కూల్ కు ఏమాత్రం తీసుకోని విధంగా సృజనాత్మకత బోధనతో పేద విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. ఆ స్కూల్లో బోర్డు చాక్ పీస్ అవసరం తీరిపోయి ఏండ్లు గడుస్తోంది. పెన్నులు పేపర్ల అవసరం తగ్గిపోయింది. ఇక పుస్తకాల భారంతో నడుం వంగిపోయే బాధే ఆ పిల్లలకు లేదు. అక్కడంతా డిజిటల్ విద్య. కంప్యూటర్లోనే పాఠాలు, కంప్యూటర్లోనే నోట్స్, కంప్యూటర్లోనే పరీక్షలు. పుస్తకాల్లోని శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని సృజనాత్మక పద్ధతిలో ఆవిష్కరణల దిశగా నేర్చుకుంటున్నారు ఇక్కడి పేద విద్యార్థులు. డిజిటల్ విద్యా బోధనతో హైదరాబాద్లోని విజయనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. వరకు విజయనగర్ హై స్కూల్ అన్ని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే ఉండేది. అప్పటికి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అంతంత మాత్రమే. అయితే స్కూల్ నెట్ ఇండియా అనే సంస్థ ఇక్కడి పిల్లలకు డిజిటల్ విద్యను అందించాలని సంకల్పించింది. గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 50 లక్షల రూపాయల ఖర్చుతో ఈ లెర్నింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. దీంతో దేశంలోనే గూగుల్ యాప్ సదుపాయం గల తొలి ప్రభుత్వ పాఠశాలగా విజయనగర్ జిహెచ్ఎస్ రికార్డుకెక్కింది. గూగుల్ యాప్ ఏర్పాటైన తర్వాత ఈ పాఠశాల సమూలంగా మారిపోయింది. 2015 నుంచి ఇక్కడ డిజిటల్ విద్యను అందిస్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్లోనే పాఠాలు బోధిస్తున్నారు. ల్యాబ్ ఏర్పాటైన తర్వాత ముందుగా ఇక్కడి ఉపాధ్యాయులకు డిజిటల్ బోధనపై శిక్షణనిచ్చారు. గూగుల్ క్రోమ్ బుక్, డాక్స్, స్లైడ్స్ ద్వారా పిల్లలకు వివిధ సబ్జెక్టులను ఎలా బోధించాలో అని నేర్పించారు. ప్రతి విద్యార్థికి స్కూల్ డొమైన్ ద్వారా ఒక ఐడి కేటాయించారు. డిజిటల్ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ కు ల్యాప్టాప్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి క్లాస్ రూమ్ లో ల్యాప్టాప్ ద్వారా తమ ఐడిలోకి లాగిన్ అయి పాఠాలు నేర్చుకుంటున్నారు. సరే, ఈ గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ అనేది స్కూల్ నెట్ ఇండియా తరపు ఇక్కడ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఇది మొత్తం కూడా కంప్లీట్గా ఒక ఈ పేపర్లెస్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండి. మన ట్రెడిషనల్ క్లాస్ రూమ్ని మనం తీసేయకుండా ఇట్ వీఆర్ మేకింగ్ ఇస్ ఎ డిజిటల్ వన్ వేర్ వీ హ్యావ్ ఎ క్లాస్ రూమ్ అప్లికేషన్. టీచర్ ఏం చేస్తా అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లాస్ రూమ్ ద్వారా పిల్లలు పంపిస్తారు. ఆ పంపించిన క్వశ్చన్ పేపర్ని పిల్లలు దాంట్లో చూసుకుని దాంట్లో వాళ్ళు ఆన్సర్ చేసి దాన్ని సబ్మిట్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ టీచర్ చూస్తారు. టీచర్ దాన్ని చూసి దాన్ని మళ్ళీ దాన్ని ఆన్లైన్ కరెక్ట్ చేసి ఆ మార్క్స్ అనేవి ఆన్లైన్ పోస్ట్ చేస్తారు. దీంట్లో మనకి మెయిన్గా వీ హ్యావ్ డిఫరెంట్ అప్లికేషన్స్, గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్ కూడా చాలా ఉన్నాయి మనకి. వీఆర్ ఇంప్లిమెంటింగ్ విత్ గూగుల్ ఫార్మ్స్ ఫర్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ వేర్ టీచర్స్ విల్ బి ట్రైన్డ్ ఆన్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆన్ టీచర్స్ పర్స్పెక్టివ్. కమింగ్ టు స్టూడెంట్స్, వీఆర్ బీ ట్రైనింగ్ ఆన్ స్టూడెంట్స్ ఇన్ ద స్టూడెంట్స్ పర్స్పెక్టివ్. ఇట్ వాస్ ఎన్ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఫ్రమ్ గూగుల్ యాజ్ వెల్ యాజ్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ స్కూల్ నెట్ ఇండియా. గూగుల్ యాప్ సదుపాయంతో విజయనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ స్కూల్గా మారిపోయింది. పేపర్లెస్ స్కూల్ కాన్సెప్ట్తో పిల్లల భవిష్యత్తుకు సాంకేతిక బోధనతో పునాదులేస్తోంది. గూగుల్ క్రోమ్ బుక్ సాఫ్ట్వేర్లో వివిధ తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులు నిక్షిప్తం చేశారు. ఇక్కడ బ్లాక్ బోర్డుకు బదులుగా ప్రొజెక్టర్ సాయంతో టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. టీచర్ చెప్పే పాఠాలను తమ ల్యాప్టాప్ల సాయంతో సొంతంగా అప్లికేషన్ మెథడ్లో పిల్లలు నేర్చుకుంటున్నారు. గూగుల్ స్లైడ్స్ ద్వారా నోట్స్ ప్రిపేర్ చేసుకుని సేవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ పరీక్షలు సైతం ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ప్రొజెక్టర్ తెరపై వర్చువల్గా 3D బొమ్మల ద్వారా నేర్చుకోవడం వల్ల విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు ఎంతో మెరుగయ్యాయి. ఇంజనీరింగ్ స్థాయి విద్యార్థులు నేర్చుకునే ఆటోక్యాడ్, జీక్యాడ్ వంటి పలు సాఫ్ట్వేర్లను
ఇక్కడ 8వ తరగతి నుంచి నేర్పుతున్నారు. సాంకేతిక పద్ధతిలో బోధన వల్ల పిల్లల్లో సృజనాత్మకత శక్తిని వెలికి తీస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. ఫ్యూచర్ క్లాస్ రూమ్ అని ఎలా అయితే మన క్లాస్ రూమ్ లో పిల్లలను కూర్చోబెట్టి క్లాస్ ఎలా చెప్తామో అలా టెక్నాలజీ వాడి ఒక క్లాస్ రూమ్ క్రియేట్ చేసి అందులో అందర్నీ టీచర్ని ఇన్వైట్ చేసి ఒకే క్రోమ్ బుక్ లో అన్ని సబ్జెక్ట్స్ ఉండే విధంగా ఒక పేపర్ ఎక్కువ వాడకుండా క్రోమ్ బుక్ ద్వారా టీచింగ్ అనేది పిల్లలకు కూడా క్లాస్ ఎలా వినాలి, డాక్యుమెంట్స్ ఎలా తయారు చేసుకోవాలి, టీచర్స్ కూడా అందులో క్వశ్చన్ పేపర్ తయారు చేసి వాళ్ళకి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి, దీనివల్ల వాళ్ళకి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం కూడా ఈజీ అవుతుంది. సో ఈ మెయిన్గా రాయడము దానికన్నా కూడా మెయిన్గా దీంట్లో చేయడానికి పిల్లలు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇది చాలా బాగుంది. ఫ్యూచర్ క్లాస్ రూమ్ అనేది చాలా బాగుంది. విజయనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గూగుల్ యాప్ ఏర్పాటులో మాజీ హెడ్ మాస్టర్ సురేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఎన్జిఓ సంస్థల సహకారంతో ఈ స్కూల్ రూపురేఖలు మార్చడం కోసం అంకిత భావంతో పనిచేశారు. అంతేకాదు, ప్రస్తుతం గూగుల్ యాప్ కోఆర్డినేటర్ గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం హెడ్ మాస్టర్ గా ఉన్న శంకరయ్య మాస్టర్ సైతం పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. క్రియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ స్కూల్లో మరో రెండు అద్భుతమైన ల్యాబ్లు ఏర్పాటు చేశారు. అవే రోబోటిక్స్ అండ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్. సాఫ్ట్వేర్ పాఠాలు బోధించే గూగుల్ ల్యాబ్, హార్డ్వేర్ ప్రయోగాలు చేసే రోబోటిక్స్ ల్యాబ్ ను అనుసంధానం చేస్తూ అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. పాఠ్యాంశాల్లో నేర్చుకున్న అంశాల ఆధారంగా రోబోటిక్స్ ల్యాబ్ లో పిల్లలు వివిధ పరికరాలు తయారు చేస్తున్నారు. గూగుల్ కంపెనీ నేరుగా మాతో సంప్రదించిన తర్వాత ఈ ల్యాబ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఐఎల్ఎన్ఎఫ్ఎస్ ఎడ్యుకేషన్ అనేటువంటి వాళ్ళు మా సపోర్ట్ చేశారు. సో సుమారు 50 లక్షల ఖర్చుతో ఈ ల్యాబ్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 5 సంవత్సరాల క్రితము ఈ ల్యాబ్ స్టార్ట్ అయింది. సో 2 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా చేసిన తర్వాత జేఎస్ రంజన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఐటీ సార్, అలాగే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కిషన్ సారు, వీళ్ళంతా వచ్చి ఈ ల్యాబ్ను ఓపెన్ చేయడం జరిగింది. ఒకప్పుడు 225 ఉన్న స్ట్రెంతు ఈరోజు 450 స్ట్రెంత్కి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం గూగుల్ ల్యాబే. విజయనగర్ స్కూల్లోని అటల్ టింకరింగ్ ల్యాబ్ పిల్లల్లో సృజనాత్మకత ఆలోచనలకు కార్యరూపం ఇస్తోంది. ఈ ల్యాబ్ లో సెన్సార్లు, సిగ్నల్స్ పనితీరుపై పిల్లలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే అటల్ టింకరింగ్ ల్యాబ్ లో విద్యార్థులు అభ్రపరిచే ఎన్నో పరికరాలు తయారు చేశారు. సెన్సార్ల ఆధారంగా గేట్ పడే రైల్వే గేట్ నమూనా, పంట పొలాల్లో తేమను గుర్తించే సెన్సార్ పరికరం, మెట్రో రైల్వే స్టేషన్లలో ఉపయోగించే స్మార్ట్ టోకెన్ నమూనా, బ్రీత్ అనలైజర్ సెన్సార్ వంటివి రూపొందించారు. గతంలో పాఠశాలలో చదువులో వెనుకబడి ఉండే పిల్లలు సైతం ఈ ల్యాబ్స్ వచ్చాక ఎంతో చురుగ్గా మారారు. సగటు విద్యార్థులు సైతం ఆసక్తిగా ప్రయోగాలు చేసి సరికొత్త నమూనాలు తయారు చేస్తున్నారు. బ్లూటూత్ ఆధారంగా ఇంట్లో కరెంటును ఆన్ ఆఫ్ చేసే వ్యవస్థను రూపొందించిన సందీప్ అనే విద్యార్థి అలాంటి వాడే. అటల్ టింకరింగ్ ల్యాబ్ లో తన ఆవిష్కరణను చూపిస్తూ తన ఆనందం పంచుకున్నాడు. మేము ఏటీఎల్ ల్యాబ్ లో వర్క్ చేస్తున్నాము. నేను నా మోడల్ ఇది బ్లూటూత్, దీన్ని ఆఫ్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. మన ఇంట్లో ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందిందిగా, సేమ్ అట్లనే. కాకపోతే మేము చిన్న చేసినాం, అదే బ్లూటూత్తోనే ఇంట్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది నాకు నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది. దాని తర్వాత నేర్చుకున్న తర్వాత నేను చేసినది లైట్ ఆన్ కాగానే నాకు చాలా ఆనందం అనిపించింది, ఎందుకంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినందుకు. ఇక విజయనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యా విధానంపై విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత గొప్ప అవకాశం దక్కడం తమ అదృష్టమని చెబుతున్నారు. గూగుల్ ల్యాబ్ ద్వారా తాము సులభంగా పాఠాలు అర్థం చేసుకుంటున్నామన్నారు. రోబోటిక్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్ లో చేసే ప్రయోగాల వల్ల తమలో ఇన్నోవేటివ్ పద్ధతిలో నేర్చుకుంటున్నామని చెబుతున్నారు విద్యార్థులు. భవిష్యత్తులో విజయనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల నుంచి ఖచ్చితంగా సైంటిస్టులు ప్రపంచానికి పరిచయం అవుతారని ధీమాగా చెబుతున్నారు. అంటే ఇంతకుముందు ఏంటంటే ఈ ల్యాప్టాప్స్ అవి ఏం లేవు. మాకు 7th క్లాస్లో ఈ ల్యాప్టాప్స్ అవన్నీ వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 3 ఇయర్స్ మేము ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్లో కొంచెం కొత్తగా ఉన్నవి ఇవన్నీ, అంటే ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫస్ట్ తెలియదు కాబట్టి కొత్తగా ఉన్నాయి. దాని తర్వాత అంటే ఇంట్రెస్ట్ లేకుండే ఫస్ట్ తెలుసుకున్న కొద్దీ దీంట్లో ఇంట్రెస్ట్ పెరిగింది. ప్లస్ అంటే బాగా తెలుసుకున్నాం. అదిగాక ఇప్పుడు 10th సిలబస్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ కూడా నేర్చుకుంటున్నాం. నాకు అసలు కంప్యూటర్ అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా అంటే దాంట్లో ఉన్నవి ఏంటి, దాన్ని నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండే. తర్వాత ఎప్పుడైతే మేము మాకు 7th క్లాస్లో వచ్చినాక మాకు ఇక్కడ అన్నీ నేర్పించారు, లైక్ గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్,
గూగుల్ స్లైడ్స్ అన్నీ నేర్పించారు. మేము గూగుల్ స్లైడ్స్లో చాలా చేసినవన్నీ ఇప్పటికీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నోట్స్లో ఏదైనా రాస్తే కూడా మళ్ళీ అది ఉంటుందో ఉండదో కూడా తెలీదు. బట్ మేము ఫ్యూచర్లో కూడా మేము ఏం చేస్తామో మళ్ళీ మేము దీంట్లో చూసుకోవచ్చు. అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఒక 3D ప్రింటర్ మెషిన్ కూడా ఉంది. ఏదైనా మనం కంప్యూటర్లో ఇమేజ్ సెలెక్ట్ చేసి దానికి కనెక్ట్ చేస్తే అది మొత్తం 3D ప్రింటర్ మొత్తం ఒక ఇమేజ్ని మనం ఇలా పట్టుకొని చూడగలం. దాన్ని దాంట్లో ఉన్నవి ఏంటి క్లారిటీగా ఇలా పిల్లలకి చాలా అర్థమయ్యేటట్టుగా అనిపిస్తుంది. ATL ల్యాబ్ లాంచ్ అయింది. దీనిలో చాలా సెన్సార్స్ నేర్చుకున్నాం, లైక్ సౌండ్ సెన్సార్, ఇప్పుడు మెట్రోలో యూజ్ చేసేవి. మనం యాక్చువల్గా అయితే మూవీస్లో ఇలాంటివి చూస్తాం, అవి చూసి మనం కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతాం. అది వైల్ మేము చేతులతో చేసేటప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఎవరు నేర్చుకునే వాళ్ళు ఉండరు, మేబీ మేము నేర్చుకుంటున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కొత్త కొత్తవి తెలుసుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. డిజిటల్ విద్యా బోధన తర్వాత విజయనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం గణనీయంగా మెరుగైంది. గతంలో 50% మించని ఉత్తీర్ణత ఇప్పుడు 80% పెరిగింది. ఇక గూగుల్ యాప్ ఏర్పాటైన తర్వాత స్కూల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. 2015 ముందు ఈ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 200 లోపే ఉండేది. ప్రస్తుతం మొత్తం 450 పైగా విద్యార్థులు ఇక్కడ డిజిటల్ విద్యా విధానంలో రాటుదేలుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం వల్లే తమ పాఠశాల ఆదర్శంగా మారిందని శంకరయ్య మాస్టారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ ల్యాబ్ ఏర్పాటు తర్వాత విద్యార్థుల్లో ఎంతో మార్పు వచ్చిందని చెబుతున్నారు. విజయనగర పాఠశాల తరహాలోనే నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గూగుల్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విజయనగర కాలనీ ప్రభుత్వ పాఠశాల దేశంలోని ప్రత్యేక స్థానాన్ని పొందడానికి ఒక ముఖ్యమైన కారణం ఏమంటే, గతంలో ఉన్న విద్యా విధానానికి భిన్నంగా మాకు గూగుల్ సంస్థ వారు గూగుల్ ల్యాబ్ ఇవ్వడం వల్ల గూగుల్ ల్యాబ్ను మేము ఉపయోగించుకుంటూ సాధారణమైన విద్యతో పాటుగా శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నాము. ఇప్పుడు గూగుల్ ల్యాబ్ అనేది మనకు స్టేట్లోనే తెలంగాణ స్టేట్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ టైంలో సురేష్ కుమార్ హెచ్ఎంగా ఉన్నారు. ఇక్కడ తీసుకొచ్చేసి ఆ పిల్లలకి ఏంటంటే ఆ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో చేసినాయి, దాన్ని డెవలప్ చేయడానికి ATL ల్యాబ్ని ఉపయోగించుకుంటారు. మనం అక్కడ ఉపయోగించి అక్కడ సాఫ్ట్వేరు హార్డ్వేరు రెండు. తర్వాత ఏంటంటే రోబోటిక్స్ ల్యాబ్లో కూడా వాళ్ళకు కావలసిన పరికరాల ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ స్కూల్లోనే అంటే మొదటిసారి అనమాట. తెలంగాణ గవర్నమెంట్ ఇంకా వేరే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇక్కడ మొట్టమొదటిగా వాళ్ళ ల్యాబ్ ఇనాగ్రేషన్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ఇక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మొత్తంగా డిజిటల్ విద్యతో విజయనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తోంది. చదువు అంటే మార్కులు కాదు, జ్ఞానమంటే ర్యాంకులు కాదు అనే సరికొత్త ధోరణిలో పేద విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు వచ్చాయి. ఈ విజయనగర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు గూగుల్ ల్యాబ్ ద్వారా డిజిటల్ పాఠాలు నేర్చుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడ రోబోటిక్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా ఎన్నో పరికరాలను తయారు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రవికాంత్, టీ న్యూస్, హైదరాబాద్.